హాయ్ హలో వెల్కమ్ టు జానకి హెల్దీ ఫుడ్స్ ఈరోజు టూ ఇన్ వన్ కర్రీ అలాగే చాలా చాలా బలమైన కూర చేసుకోబోతున్నాం మీకు ఈరోజు రెండు కూరలు చేసే ఓపిక లేదా లేక మీరు ఈరోజు వేరే పని మీద బయటికి వెళ్ళాలనుకుంటున్నారా లేక రాత్రి చపాతీలు కూర చేసే మూడు లేదా లేక మీ ఇంట్లో వాళ్ళకు మీరు మంచి కూర అంటే విటమిన్స్ ఎక్కువగా ఉన్న కూరను చేసి పెట్టాలనుకుంటున్న లేదా మంచి టేస్ట్ గల కూర చేయాలనుకుంటున్నారా ఇదంతా కాదు అసలు విషయం రెండు కూరలు బదులు ఒక కూర చేసి పని తగ్గించుకొని యూట్యూబ్ చూడాలనుకుంటున్నారా ఏది ఏమైతేనేమో అలాంటప్పుడు ఇలాంటి కూరను వండుదాం మేమిద్దరం మాకిద్దరు అన్నట్లుగా ఇక్కడ రెండు ములక్కాయలు తీసుకున్నాను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను నేను ఎగ్ వైట్ తో మాత్రమే కూర చేస్తున్నాను లోపలిదంత మంచిది కాదు అని ఎప్పుడైనా సరే స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఎగ్ను ఉడికించుకుంటే అవి పగలకుండా ఉంటాయి ఆనియన్స్ నాలుగు మీడియం సైజ్ తీసుకున్నాను ఎప్పుడైనా ఆనియన్స్ టమాటాలు మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది టమాటాలు ఆరు నేను టమాటాలను మైక్రోవెన్లో ఒక టూ మినిట్స్ పెట్టి తీసి దానిని స్కిన్ ను ఒలిచ్చి అప్పుడు నేను దాన్ని మిక్సీలో వేసి జ్యూస్ చేసి చేస్తే కూర చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఆ విధంగా చేయండి లేకపోతే టేస్ట్ తగ్గితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా వాటిని ఆ విధంగా తోలి ఒలిచి మిక్సీలో వేసి మిక్సీ వేసానన్నమాట మనం తీసుకున్న కూరగాయలన్నీ ఇక్కడ ముక్కలు ముక్కలు అయిపోయి మన కోసం ఎప్పుడు వండుతామో చూస్తున్నారు ఆయిల్ స్పైసెస్ ఉప్పు పసుపు ధనియాల పొడి కారం ఎగ్స్ లోపలిదే నేను మా మేడికి పెడతాను మీరు కూడా వేస్ట్ చేయకుండా మీరు కూడా పైది తినేటట్లయితే మీ సర్వెంట్కి పెట్టండి నేను మస్టర్డ్ ఆయిల్ వేసుకున్న తర్వాత స్పైసెస్ వేసుకున్న స్పైసెస్ ఎక్కువగా అయినా మీరు తగ్గించుకోవచ్చు ఆనియన్స్ మీరు బాగా సన్నగా తడుక్కున్నట్లయితే మీకు గ్రేవీ వచ్చేసి చాలా టేస్టీగాను బ్యూటిఫుల్గాను అందంగాను ఉంటుంది మీకు నాది ఒక ఉచిత సలహా ఇలాంటి కూరలో ఆయిల్ సాల్ట్ ఎక్కువగా పడతాయి కాబట్టి ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే మంచిది మీకు ములక్కాయ కనపడితే చాలు పట్టుకెళ్ళి సాంబార్ పెట్టేసుకోండి ఎందుకంటే ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో మీకు సాంబార్ పెట్టేసుకోవచ్చు ఆ సాంబారు మార్నింగ్ ఇడ్లీలోకి మధ్యాహ్న అన్నంలోకి రాత్రి చపాతీలోకి ఇన్ని విధాల ఒక్క స్పూన్ ఆయిల్తో మనం జరిపేయచ్చు ఆలోచించండి హౌస్ వైఫ్లు ఇలాంటి కూరలు ఎప్పుడన్నా అకేషనల్గా ఎంజాయ్ చేద్దాము లేదు మేము ఆయిల్ తక్కువ వేసుకొని తినగలమమ్మా నీకులాగా కాదు అని అంటే చాలా చాలా మంచిది మనం పెత్తనాలు చేస్తుంటే అవన్నీ వేగిపోయాయి సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకున్నాం అప్పుడు ములకాయలు వేసుకున్న తగ్గ మొత్తం వేసుకుంటున్నాం నేను కొద్దిగా కారం ఎక్కువైంది మీరు తగ్గించుకోవచ్చు ములక్కాయలు సన్న ముక్కలుగా కనుక కోసుకుని వేసుకుంటే మనకు తినేటప్పుడు పని తగ్గుతుంది ఎప్పుడైనా పని తగ్గించుకోవడమే మన ముఖ్య ఉద్దేశం కాబట్టి దాని అంతా ఒక హాఫ్ మినిట్ బాగా వేయించుకున్న తర్వాత మనము ముందుగా చేసి ఉంచుకున్న టమాటా జ్యూస్ను పోసుకున్నాము టమాటా జ్యూస్ కొద్దిగా చూడండి నీళ్ళగా ఉంది అదంతా హైకి పెట్టేసి ఎందుకంటే నేను కుక్కర్లో చేసుకుంటున్నాను అదే మీరు కనుక బయట వండుకున్నట్లయితే నాకు అంత ఓపిగా లేదు అవి వండుకున్నట్లయితే మీరు సిమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు నేను సాల్ట్ లాస్ట్కి వేసుకుంటున్నాను సాల్ట్ లాస్ట్కి వేసుకుంటే చాలా తక్కువ పడుతుందంట మీరు కూడా ట్రై చేయండి మీరు ఆ వాటర్ అంతా పోయే వరకు చూడండి బుడగలు వస్తున్నాయి ఆ బుడగలన్నీ ఆగిపోవాలి స్టవ్ను హైకి పెట్టి దగ్గరికి తెచ్చి తర్వాత మూత పెడితే బాగుండదు అప్పుడే మూత పెట్టేస్తే మాత్రం అది పచ్చివాసన పోదు నీరు నీరుగా ఉంటుంది కుక్కర్లో చేసుకునేటప్పుడు ఇది తప్పదు మీరు ఎప్పుడైనా సరే ఒకే ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే మనము సాల్ట్ని కొత్తిమీర వేసేటప్పుడు వేసుకుంటే చాలా తక్కువ పడుతుంది అంట అంటే చివరగా అనమాట అయితే టేస్ట్ సంగతి అంటారా ఇంకా దేనికి ఒక అడ్జస్ట్ అవ్వాలి కదండి అలా వేసుకుని చూడండి మీరు తక్కువ సాల్ట్ వాడాలనే ఉద్దేశంతో కనుక ఉంటే నాది ఇంకొక ఉచిత సలహా మీరు ఎగ్గు లోపలిది తినాలి అనుకుంటే కొలెస్ట్రాల్ లేకుండా షుగరు బీపీ హార్ట్ ప్రాబ్లం థైరాయిడ్ ఇంకే ఇతర ప్రాబ్లములు లేనిటప్పుడు మాత్రమే అది తినండి లేకపోతే దయచేసి తినకపోవడమే మంచిది ఇది ఇంకా లాస్ట్కి వచ్చిందండి ఆ బుడగలని పోయాయి దగ్గరికి వచ్చాయి తర్వాత మనం మూత పెట్టుకొని ఒక్క విజిల్ రావాలి రెండు విజిల్స్ వచ్చినాయంటే అంతే సంగతులు ముక్క అంతా ఇరిగిపోతుంది మీకు రెండు విజిల్స్ కనుక వచ్చినట్లయితే దాన్ని పైకి విజిల్ స్టీమ్ను తీసేసేయండి కొత్త లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం నేను ఎగ్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ ఎక్కువగా ఉడికితే విటమిన్స్ పోతాయి అంటారు అందుకని లాస్ట్కి యాడ్ చేసుకుంటున్నాను మనం హ్యాపీగా మార్నింగ్ ఏమో అన్నంలోకి ములక్కాయలు తినొచ్చు రాత్రికి ఎగ్స్ తినొచ్చు ఒక్కొక్కరు ఎగ్స్ రోజుకి పది వరకు వైట్ అండి తినవచ్చు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి జానకి హెల్తీ ఫుడ్